టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యోగలం పాదయాత్ర ముగింపులో ప్రతిపక్ష నేతలందరూ మును తన మునుకలై ఉన్నారు అందులో భాగంగానే విజయనగర వేదికగా జరుగుతున్నటువంటి ఈ ముగింపు వేడుకలకు టీడీపీ శ్రేణులందరూ తరలివెలగా ఈరోజు వైసీపీ పార్టీలో కూడాను పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మార్పిడి విషయంలో రాజీనామాలు కూడా అధికార పార్టీ కొంత శిరవరంగా మారింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యుబాబు ఉన్నారు అసలు ఈ ఇన్ఛార్జీలు మార్పిడి మరోవైపు ప్రతిపక్ష నేత యోగాలం ముగింపుకి వారు ఎందుకు ఇంత అట్టాసం చేస్తున్నారని విషయంపై మనం వాటితో మాట్లాడదాం చూస్తే కనుక ఈరోజు టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి నారా లోకేష్ చేపట్టినట్టు ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమం జరుగుతోంది సో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర వేదిక ఈ ముగింపు యాత్ర సక్సెస్ చేయని టీడీపీ చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా అందరికీ నమస్కారం నేను చూస్తున్నాను లోకేష్ గారి తలక పాదయాత్రలో వారి పర్యటనలో వారి పాదయాత్ర మరి ఒక పాదయాత్ర చేసే గతంలో పాదయాత్ర చేసిన నాయకులకి నాయకుడు చూస్తే ఒక బాధ్యత అయినటువంటి కార్యక్రమంగా కనబడలేదు ఎక్కడ కూడా ఒక స్థానిక సమస్యలు తెలుసుకోకపోవడం నాయకుడు అంటే పాదయాత్రలో ఈ దేశంలో చాలామంది పెద్దవాళ్ళు పాదయాత్ర చేశారు ఒక వైఎస్ఆర్ కుటుంబం నుండే ముగ్గురు పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు షర్మిలమ్మ జగన్ గారు చేశారు ప్రజల తా కష్టకాలు ఆలకించడం కానీ ప్రజల తాలూకా బాధలను వినడం కానీ అన్నీ వచ్చేసాడు నువ్వు ఎక్కడ ఒక సమస్య విన్న పరిస్థితి కానీ లేదు ఓ బాధ్యత లేదు ఒక కార్యక్రమం పాదయాత్రలో నడిచే విధానంలో కూడా అనేక రకాలటువంటి ఏడ్ చేస్తున్నారు మీరు ఈరోజు ఎన్ని కేసులు ఉంటే అంత అంత పదవులు వస్తాయని చెప్తున్నారు అంటే కార్యకర్తలకు మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి యువగాలంలో అంటే తగులు పడి లా ఆర్డర్ని విచ్ఛిన్నం చేసి ఈ ప్రజాస్వామ్యానికి విగతం కలిగిస్తే మీకు పదవులు ఇస్తారా పార్టీ కష్టపడ్డాడు ఎవడు పార్టీకి ఎవడు పార్టీలో ఉన్న సీనియర్టీ ఏంటి వాడు ఆర్థికంగా ఎంత శ్రమ పడ్డాడు ఆలోచన చేసి చేయాలి ఒక్క కార్యక్రమం కాదు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక కాదు నీ సంకల్పయాత్రలో వారు చేస్తున్న యాత్రలో అన్ని కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన చేశాడు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశాడు ఆయన కానీ పాదయాత్ర అంటే ఒక నిబద్ధత ఉంది నీ తండ్రి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఒక నిబద్ధతో చేశాడు నీ పాదయాత్ర అంత స్వార్థమైనటువంటి పాదయాత్ర తప్ప పదవిలోకి వెళ్ళిపోదే వేగంగా తప్ప ప్రజల సమస్య ఆలోచన నీకు లేదు నీ కార్యక్రమం అంటావా ఓ పక్కన జనసేన జెండాలు కనబడతాయి టీడీపీ జనాలు కనబడతాయి రకరకాలు ఉంటాయి అది మీ ఆలోచన మీ పద్ధతి ఉంది రేపు ఉదయం మీరు ఏటిస్తారు మెసేజ్ మేము ఆలకిస్తాం దానికి కూడా సమాధానం చెప్తాం ఇరవై తారీఖున అయిపోయే సభ తర్వాత చూస్తే మాత్రం రెండు వేల ఇరవై నాలుగున వైసీపీ పార్టీని గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ జనసేన కలిసి పొత్తులకు వస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ కూడా వారికి పొత్తిస్తున్నట్టు ఒక సంకేతాలు వస్తున్నాయి ఇలా మూడు పార్టీలు కలిసి రేపు రాష్ట్రంలో కనుక వాళ్ళు ఒక అంటే ఏకతాటి మీదకొస్తే వస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉండిపోతుంది బా సార్ ఇప్పుడు మన తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగాయి జనసేనకి బీజేపీలో ఎనిమిది సీట్లు ఇచ్చారు ఎనిమిది సీట్లు ఒక కాన్ ఒక కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ వచ్చింది ఏడు సీట్లు డిపాజిట్ కూడా రాలేదు ఆయనకి అక్కడ ఎలక్షన్ అబ్జర్వ్ చేస్తే జనసేన ఓటు ఏమాత్రం త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో ఉన్న ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది కానీ బీజేపీ ఒకటి జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు క్లియర్ కనబడుతుంది తర్వాత అక్కడ ఆయన మాటలు మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆలకిస్తే మీరు అంటే వీడియో అందరు చూస్తారు పవన్ కళ్యాణ్ మాటలు ఆలకిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అతను ఏమంటాడు నేను తెలంగాణలో పుడితే ఆంధ్ర వాళ్ళ సంగతి తేలుదు అంటాడు నేను చరిత్ర మార్చేదని అంటాడు ఇవన్నీ అసందర్భమైన మాటలు తర్వాత ఏముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తాను ఆయన రేపు సర్వేల్లో కానీ ప్రజల్లో గడప గడప కార్యక్రమం కానీ ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉంటున్నాడు ఒకవేళ ఏ పరిస్థితుల్లో సీట్లు భారీస్తే కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు నేను వదులుకోను వాళ్ళకి గౌరవిస్తాను వాళ్ళని తీసుకెళ్తాను ముందు మనం అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి నేను ఆ సర్వేలో తెలుసుకోవడం చెప్తే అందరు కన్విన్స్ చేస్తాడు క్యాండిడేట్లకి నీలాగా కష్టపడే కాన్ఫిడెన్స్లో నువ్వు ఒకలాగా ఒక దగ్గర ఉదాహరణకి శ్రీకాకుళం పార్లమెంట్ అసెంబ్లీ సీట్ ఉంది ఒక్క సీటు జనసేన చూస్తాను శ్రీకాకుళం పార్లమెంట్లో ఒక్క ఏడు సీట్లు ఉన్నాయి ఒక్క సీటు జనసేనకి ఇస్తారేమో చూస్తాను ఇస్తామని మీరు తెచ్చారు కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీలో నాలుగు సంవత్సరాలు ఏడు నెలల తర్వాత ఆ నియోజకవర్గాలను ఇన్ఛార్జీలు మార్చడం మంత్రులకు కూడాను టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఈరోజు అధిక అంటే ప్రతిపక్ష నేతపై ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే ఆదరణ చూసే ఈరోజు వారిని మార్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారు అన్నటువంటి సంకేతాలు అది కాదు సార్ ఆయన ఆయనకి మేము ఒక మాకు వ్యవస్థ ఉంది రీజనల్ కోఆర్డినేటర్స్ వ్యవస్థ ఉంది సలహాదారుల వ్యవస్థ ఉంది అక్కడ సత్యనరామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒక వ్యవస్థ కోఆర్డినేటర్ వ్యవస్థ సత్యబాబు గారు కానీ వ్యవస్థ ఉంది జిల్లా పార్టీ బలంగా పనిచేస్తున్నాయి స్థానికంగా సంస్థగత పార్టీ బలంగా ఉంది మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది పరిస్థితి కాబట్టి ఆ ఫీడ్బ్యాక్లో ఈరోజు పదకొండు సీట్లు జగన్ గారు ఆల్రెడీ పదకొండు సీట్ల మీద ఎక్ససైజ్ చేశారు ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్ససైజ్లో అద్భుతమైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆయన ఆ ఎక్ససైజ్లో ఎక్కడ కూడా అసంతృప్తిగా అక్కడ లేదు ఇక్కడ డిస్కషన్ లేదే రాజీనామాలు చేసే పరిస్థితులు కూడా అది ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినట్టు అవుతుంది సార్ ఇప్పుడు అతను ఒకటి ఆలోచన చేయండి సార్ అతను నలుగురు క్రాస్ చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అతను ముందు రోజునడే వాళ్ళు ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళు ఎంత వస్తున్నారో కోటగిరి సీధర్ రెడ్డి గారు కానీ డాక్టర్ శ్రీదేవి కానీ ఆయనకి రామన రామనారాయణ గారిని అర్థమైంది అతను ఒక ఎమ్మెల్సీ సీట్ కోసం వాళ్ళని పిలిచి వాళ్ళకి లేనిపోయిన ప్రలోభాలు పెట్టి వాళ్ళకి ఏదో స్వార్థపూర్తంగా హామీలు ఇచ్చి ఆ ఓటు గెలుచుకోవచ్చు ఎమ్మెల్సీ కోలగురు మా క్యాండిడేట్ పోయాడు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అతను ప్రధానస్వామ్యం నమ్మాడు ప్రజలు నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు అదే ప్రజాస్వామ్యంలో నియంత వ్యవహారంకి పోతున్నారు అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నేతలే మదన పడే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఒకటి 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 ఆలోచిద్దాం నియంత అని చెప్తున్నారు మీరు సార్ వాళ్ళు ప్రతిపక్షాలు చెప్తున్నాయి సార్ ఇన్ని రాజ్యాంగం అసలు కింద గ్రూ గ్రాండ్ గ్రౌండ్ లెవెల్లో యాభై ఆరు కార్పొరేషన్లు ఆరు వందల డెబ్బై డైరెక్టర్లు స్థానిక సంస్థల్లో ఎవో ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఎవడన్నా చేశాడా సార్ పదవులు ఎవడనిచ్చాడు చట్టసభల్లో ఈరోజు చట్టసభల్లో బీసీలకి కేంద్రంలో ఇద్దరు బీసీ వాళ్ళకి నాయకులకి కేంద్రంలో రాజ్యసభలు ఇచ్చాడు ఉన్న ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు బీసీలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారు మంత్రివర్గంలో ఉన్నారు ఎక్కడైనా అంత నిజ రాజ్యాంగబద్ధంగా ఇన్ని పదవులు ఇస్తుంటే ఒక ప్రతి క్యాస్ట్లో ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడండి ప్రతి కార్ బిజినెస్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు డైరెక్టర్లు ఎన్ని రాజ్యాంగ పదవులు ఇచ్చాడండి ఆ పదవులు ఇచ్చే విషయంలో బీసీ అన్న నినాదం విచ్ఛిన్నం అయ్యేందుకు దోహదపడిపోయి పడ్డాయే తప్ప ఈరోజు ఆ పదవి ఆ సామాజిక వర్గానికి ఎందుకు దోహదపడలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అది నిజం సార్ ఇప్పుడు కలింగ వయసులో మేము రాష్ట్రం అంతా ఒక మూడున్నర నుంచి నాలుగు లక్షల జనాభా ఉన్నాం ఈ మూడు జిల్లాల్లో ఓల్డ్ తిరుగు డిస్ట్రెస్లో జనాభా ఉన్నాం ఎప్పుడైనా కలింగ వయసులకి ఒక ఒక గుర్తింపు వలన ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేసిందా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని బేరే వయసులో కలిపి ఒక పన్నెండు వంద డైరెక్టర్లు ఆయన అపాయింట్ చేశారు ఈ ప ఈ పరిస్థితి గతంలో ఎందుకు లేదు ఒక స్టార్ట్ అయ్యింది ఒక కూరలో రికగ్నేషన్ స్టార్ట్ అయ్యింది ఇందులో పొలాలు అన్నీ వస్తాయి రాబో ఒకరు వెంటనే పొలాలు రావు కదా ఆ పలాలు వస్తాయి తొందరలో వస్తాయి బీసీలకి బీసీల పక్షపాత జగన్మోహన్ రెడ్డి ఇంత బీసీలు చేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చి సుమారు ఐదు గంటల పాటు ముఖ్య నేతలతో పాటు చాలామంది ఆ కేడర్లో కలిసి సమయం వెచ్చించారంటే జిల్లాలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కొంత గుబులు ఏర్పడింది ఈ నేతల ద్వారా చాలా సమాచారాన్ని ఆయన సేకరించారు అన్నటువంటి ఒక పోకట్ నడుస్తుంది నిజమేనా మీరు కూడా అక్కడ కలిసి ములాఖాత్తులో ఉన్నారు నాయుడు గారు ఇప్పుడు శతాబ్దాలు నలభై ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత శతాబ్దాల నుంచి ఉద్దాన కిడ్నీ సమస్య ఉంది చంద్రబాబు నాయుడు పర్యటించారు పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు ఎంతోమంది లేటస్ పట్టించారు పరిష్కారం ఎవరైనా చేశారా సార్ ఒక్కరు చేశారా పోనీ చంద్రబాబు నాయుడుతో మిలాక్క అయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబుతో పని చేయించగల కళా చూశాడు గంగ పూజ చేసాడు గంగ సముద్రంలో గంగ పూజ చేసాడు ఆయన సముద్ర దగ్గర ఈరోజు కిడ్నీ బాధితున్న బాధపడ్డా కదా చంద్రబాబు నాయుడుతో పని నువ్వు చేయించలేకపోయావు సార్ ఏడు వందల ముప్పై ఆరు కోట్లు కొట్టా బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ఉద్దాన ప్రాంతానికి శుద్ధ నీరు పంపించిన ముఖ్యమంత్రి ఎవడున్నారు సార్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెప్పండి సార్ ఆ కార్యక్రమానికి జిల్లా జిల్లా వచ్చారు జిల్లాలో ఒక పెద్ద సందడి వాతావరణ నెలకు ఉద్యానం ప్రాంతాలందరూ ఊపిరి పీల్ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి రాజకీయ ప్రస్తావన పక్కన తండ్రి ఉపస్థారిస్తే ఈయన ఇచ్చిన రెండు కార్యక్రమాలు సార్ మీరు హాస్పిటల్ చూడండి సార్ కిడ్నీ హాస్పిటల్ అబ్బా ఎంత అద్భుతమైన హాస్పిటల్ కట్టాడండి సరే ప్రతిపక్ష ఇప్పుడు ఎవరైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు మీరు గౌరవించకపోతే పర్లేదు దానికి మీరు విమర్శించడం అలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అతను పిత్తి దగ్గర ఎలిఫైడ్ దగ్గర పిత్తి వరకు కూడా వెళ్ళిపోయేటప్పుడు అన్ని కాన్సిల్ నుంచి ఇరవై ఐదు మంది కలుస్తారు ఈసారి ఎక్కువైంది ఆ ఎక్కువ అవడం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత ఇన్డెప్త్గా సుదీర్ఘమైన ఐదు గంటల సేపు నేతలతో మాట్లాడిన ఒక ప్రక్రియ ఏదైతుందో ప్రక్రియలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మంత్రులకు మాత్రం దిగులు నెలకొనుంది ఎవరికి ఎటు నుండి ఏ కబురు వినిపిస్తుంది అని ఒక ఆవేదన వాళ్ళు సరే పొలిటికల్ డిస్కషన్ లేదు సార్ మేము కలిసాం కదా మా కలింగ వయసులకి గారు ఆధ్వర్యంలో మేము వెళ్ళాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టీటీడీ స్థలం పైన ఇవ్వలేము కింద ఇస్తామన్నారు అడిగా మేము సార్ స్థలం కావాలి మేము సదరం కట్టించుకుంటాం సార్ అని కింద ఇస్తాను అన్నారు అంటే మేము రాజకీయం మాట్లాడేవా మేము కులం కష్టపడేవా ఇంకోటి సార్ ఇరవై పంతొమ్మిది కులాలకి సార్ ఈ రాష్ట్రంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బీసీ రిస్ట్రిక్షన్స్ ప్రాంతం మా కలిగ వయసులకి ఈ మూడు ప్రాంతం ఉంది నగర్లకు ఉంది పొందలకు ఉంది ఈ రిస్ట్రిక్షన్స్ క్లియర్ చేసిన ముఖ్యమంత్రి జీవో నెంబర్ ఇరవై ఐదు ద్వారా పాత పాత పదమూడు జిల్లాలకి కొత్త ఇరవై జిల్లాలకు కూడా బీసీ అనేవాడు రాష్ట్రంలో ఎక్కడైనా బీసీఏ నేను ఎక్కడ బీసీ మా తమ్ముడు విజయవాడ పోతాడు ఓసీ కాదు ఎక్కడైనా ఇప్పుడు బీసీ చేసిన మహానుభావుడు శంకర్ శంకరనారాయణ గారు బీసీ కమిషన్ చైర్మన్ గారు రికమెండ్ చేస్తే ప్రభుత్వానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని జరిగిందా ఈ ములాఖాత్ అంతా సమస్యల జరిగింది సార్ అక్కడ ఆయన హాస్పిటల్ అదంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారు సార్ అరవై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేశారు సార్ ఆయన అంబేద్కర్ యూనివర్సిటీలో అక్కడే ఓపెన్ చేశారు సార్ ఇన్ని కార్యక్రమాలు సార్ జిల్లా వచ్చిన ప్రతిసారి ఏదో కార్యక్రమం సార్ మరి ఇవన్నీ అతను ఓడించడానికి కొన్ని పత్రికలు పడి పరిగణకులు పనిచేస్తున్నాయి కొన్ని శక్తులు పనిచేస్తారు అంతా కళ్ళక ఏం చేస్తాం సార్ వైసీపీకి ఇంకొకటి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది షర్మిళ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అన్నపై రివెంజ్ తీర్చుకోవాలన్నటువంటి ఒక ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టు సమాచారం దాన్ని ఏ విధంగా తీసుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక రాజకీయ మేధావి సార్ ఆయన ఒక ఎందుకు అతను ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు మూడు సార్లు ముఖ్యమంత్రి అవ్వచ్చు ఒక రాజకీయ మేధావి అతను అతను వ్యూహంలో ఏదో రకంగా కుటుంబాల్లో రాజకీయ కుటుంబంలో ఉంటే రాజకీయ కుటుంబంలో డిస్టబెన్స్ చేయడం తర్వాత రాజకీయ వ్యవస్థని గౌరవించకపోవడం అన్నీ జరుగుతుంటాయి ఆయన ఇవన్నీ గమ్మతులు చేస్తుంటాడు ఆయన సరే భవిష్యత్తు భగవంతుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ప్రజలు ఆయన తోడుకున్నారు ఏ ఇంటికి నేను నా వల్ల సాయం జరిగితే ఆ కుటుంబం సాయం ఆయన ఆయన నాకు సహకరించమని కోరుతున్నాడు భవిష్యత్తు రాజకీయాలు తేలితే సార్ జగన్ జైల్లో ఉన్నప్పుడు జనంలో ఉండి ఆయన జరిగిన అన్యాయాన్ని ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పి చూపినటువంటి చెల్లిని కానీ అమ్మను కానీ ఈరోజు కనీసం పట్టించుకునే పరిస్థితులు ముఖ్యమంత్రి లేరని కూడా ఆరోపించారు సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన వెంటనే కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాడు కొడుకు మంత్రి ఇచ్చాడు మేనకి మంత్రి ఇచ్చాడు కుటుంబ అంటారు అక్కడ వచ్చి ఆ పదవులు ఇస్తే కుటుంబ అంటారు ఇక్కడ జగన్మోహన్ గారి కుటుంబం దూరం పెడితే కుటుంబం చూడగలరు ఏమిటి సార్ నాయుడు గారు అంత అన్యాయం సార్ నాయుడు గారు తప్పు సార్ ఇది ఇలాంటి ఆరోపణలు చేయడం ఇలాంటి తప్పు అండి కొన్ని వ్యక్తిగత విషయాల్లో మనోభావాలను దెబ్బతీయకూడదు సార్ అంటే మనోభావాలు అంటే ఈరోజు ఆమె ప్రత్యక్ష ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రావాలని ఆమె ఆలోచన వెనక ఏదైనా ప్రజలు ఉందా ఆమెకు ఆమె తీసుకున్న సరే ఆ నిర్ణయం అనేది నా వారికి అయితే రాలేదు సార్ నేను వినలేదు సార్ నేనైతే సోషల్ మీడియాలో ఎక్కడో చదివాను నాకు నిర్ణయం లేదు అది సార్ వాళ్ళు అలా రావడం జరిగితే సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన శక్తి సార్ ఒక సామూహిక శక్తి ఒక వ్యవస్థ అతను 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 ఏమిటి సార్ అతని ఆలోచనలకి అతను విజన్కి ఇవి మీరు అడిగే ప్రశ్నకి సంబంధం లేదు సార్ సూర్యబాబు గారు చాలామంది నేతలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా సన్నిహితంగా ఉంటారు ప్రస్తుతం మాత్రం సిట్టింగ్లు సీనియర్ నేతలు కూడా కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఊహాగానలు వస్తాయి ఆ ఊహాగానాలను మనం పరిగణలు తీసుకోవచ్చా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్ల ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతోటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు నిజల కోటతో మీటింగ్ పెట్టారు పెట్టి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏం చెప్పారు జిత్తుంటే కదా ఆయన చెప్పిన మాటలు అన్ని అర్థాలు ఉన్నాయి సార్ ప్రస్తుతం మాత్రం ఏదైతే అధికార పార్టీలో ఇన్ఛార్జీల నియోజకవర్గ ఇన్ఛార్జీ మార్పిడి వ్యవహారం ఉందో ఆ వ్యవహారం మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాలూకా మనోగతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిగణలు తీసుకునే ఆయన ఒక సర్వే నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే కొంతమందిని మాత్రం ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కొంతమంది అసహనం వ్యక్తం చేసినా కూడా వారికి ప్రత్యామ్నాయంగా పార్టీలో మాత్రం సముచిత స్థానం కల్పిస్తామన్న భరోసా కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు ఏదైతే యోగలం పాదయాత్ర ముగింపు చేస్తున్నటువంటి లోకేష్ ఏం చేశారు ఎవరి ద్వారా ఏం సమస్యలు విన్నారు పాదయాత్ర పేరు చెప్తే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చేసిన పాదయాత్రకు ప్రజలు ఉన్నంత ఆకర్షణ కానీ అభిమానం కానీ ఈరోజు లోకేష్ చేసినట్టు పాదయాత్రలో ఎక్కడ కూడా తన కనిపించలేదని చెప్పారు నిన్న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం సుదీర్ఘంగా నేతలతో కలిసినప్పుడు సమస్యల పైనే తప్ప రాజకీయంగా ఎవరితోనూ కూడా ఎటువంటి విచార సమాచారం కూడా అడిగి తెలుసుకోవాలని స్పష్టం చే ఉద్దానం ప్రాంతానికి ఆయన చేసినటువంటి ఈ మేలు మాత్రం జిల్లా వాసులు ఎవరు కూడా మరువులేనటువంటి ఒక సంఘటనగా చెప్పుకుంటున్నారు ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి గొట్టా బ్యారేజ్ బ్యారేజ్ నుండి తాగునీటిని ఉద్దానం ప్రాంతం ప్రతి ఇంటికి సప్లై చేయడంతో పాటు కిడ్నీ రోగాల నివారణకు అక్కడ నిర్మించిన ఏదైతే కిడ్నీ పరిశోధన కేంద్రం మాత్రం ఆ ప్రాంతం ప్రజలకు ఊపిరిపోసినట్టేందుకు ఆయన స్పష్టం చేస్తారు వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎంతమంది ఏ ఎంతమంది కూటమి ఒకటైనా కూడా వైఎస్ఆర్ గెలుపును మాత్రం ఎట్టు పరిస్థితులు ఎవరు ఆపలేరు ప్రజల్లోనూ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గూడు కట్టుకుని ఉన్నారని సూర్యబాబు స్పష్టం చేస్తారు వీడియో జర్నలిస్ట్ రామ్ సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది